ఈరోజు మనం 12 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ని ఒకే వీడియోలో చూడబోతున్నాం. ఎందుకంటే నేను నార్మల్గా వీడియో కోసం సెర్చ్ చేసేటప్పుడు చాలా చిన్న చిన్న టాపిక్స్ దొరికాయి. ఆ చిన్న చిన్న టాపిక్స్ మొత్తాన్ని కలిపి ఒక వీడియోగా చేద్దాం అనుకున్నా. సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నా. ఈ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ రెగ్యులర్గా మీరు చూడొచ్చు. నేను మీ వైకే, వెల్కమ్ టు ఇన్సైడ్ మిస్టరీస్. మన దేశంలో తమిళనాడు అనే రాష్ట్రంలో కన్యాకుమారి అనే ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో ఒక చర్చ్ ఉంది. ఆ చర్చిలో ఒక జీసస్ శిల ఉండేది. ఆ శిల నుంచి ఆ కాళ్ళ గోళ్ళ నుంచి ఒక్కో చుక్క వాటర్ రావడం అనేది స్టార్ట్ అయింది. ఆ వాటర్ రావడాన్ని ఆ గాడ్ మెరాకిల్గా భావించి అక్కడ ప్రజలందరూ ఆ ప్రచారం చేయడం స్టార్ట్ చేశారు. అది విని ఇంకా చాలామంది ఆ ప్రచారం విని చూడడానికి వచ్చారనమాట. సో ఆ తర్వాత ఆ జీసస్ కాళ్ళ నుంచి వచ్చిన ద్రవం అవడం వలన అది చాలా పవిత్రమైన నీరు అని చెప్పేసి దాన్ని తీర్థంగా తీసుకోవడం కూడా స్టార్ట్ చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఏంటి ఎలా వస్తుందని ఆ చర్చి సిబ్బంది వాళ్ళు చెక్ చేయించేటప్పుడు ఆ చర్చ్ టాయిలెట్లో ఒక పైప్ విరిగి లీక్ అయ్యి ఆ వాటరు ఇక్కడ జీసస్ కాళ్ళ దగ్గర నుంచి ఒక లీక్ అవ్వడం మొదలుపెట్టింది అనమాట. సో ఇది వాళ్ళకి తెలియకుండా వాళ్ళు తీర్థము అనుకొని పవిత్రమైన నీరు అనుకొని తాగడం స్టార్ట్ చేశారు. ఇంగ్లాండ్లో ఒక హాస్పిటల్లో ఒక బాయ్ నర్స్ ఒక గర్ల్ నర్స్ వర్క్ చేస్తున్నారు. ఆ గర్ల్ నర్స్ తన చిన్నప్పటి ఫొటోస్ అన్ని తీసుకొచ్చి చూపించినప్పుడు అప్పుడే తనకు అర్థమైంది తను చిన్న ఒక కొన్ని సంవత్సరాల క్రితం డెలివరీ చేసిన అబ్బాయి ఇప్పుడు పెద్ద అయి నర్స్ కోర్స్ చేసి చదివి తన పక్కనే నర్స్ బాయ్గా జాయిన్ అయ్యి వర్క్ చేస్తున్నాడని తనకు అప్పుడు అర్థమైంది. మొహమ్మద్ సాల్పట్ అనే అతను చైనాకు చెందిన అతను నార్మల్గా రోడ్లో నడిచెళ్తుంటే ఒక నాగు పాము తనను కరిచిందనమాట. ఇతనికి ఏం చేయాలో తెలియక భయంతో టెన్షన్తో రిటర్న్ పామును కరిచేసిండు. కానీ ఇక్కడ లక్ ఏంటంటే పాము చనిపోయింది, వీడి బతికాడు అనమాట. మార్క్ బిల్ అనే ఒక అతను తన హెల్త్ బాగాలేదని చెప్పేసి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత కొంచెంసేపటికి తను చనిపోయాడని చెప్పేసి డాక్టర్స్ అందరూ డిక్లేర్ చేసేశారు. కానీ మెడికల్ మిరాకిల్ లాగా ఒక 15 నిమిషాలకి తన హార్ట్ బీట్ మళ్ళీ కొట్టుకోవడం స్టార్ట్ చేసి మళ్ళీ బతికిపోయాడు. తను బతికాడనే సంతోషంతో సెలబ్రేట్ చేయడానికి ఒక లాటరీ టికెట్ తీసి స్క్రాచ్ చేశాడు. ఆ లాటరీ టికెట్లో 12 లక్షల విలువైన కార్ను గెలుచుకున్నాడు. సో ఈ న్యూస్ అంతా తెలిసిన న్యూస్ రిపోర్టర్స్ వచ్చి తనని ఇంటర్వ్యూ చేసేటప్పుడు సో నేను నార్మల్గానే ఇలా చనిపోయినోడిని బతికినా అని సెలబ్రేషన్తో ఇలా స్క్రాచ్ కార్డ్ చేసిన ఇలానే చేసినా అని చెప్పేసి వాళ్ళ ముందు ఇంకో స్క్రాచ్ కార్డు గీకాడు అనమాట. ఇంకో స్క్రాచ్ కార్డు గీకితే దాంట్లో 1.5 కోటి లాటరీ తగిలింది. లక్ అంటే వీడిదేనేమో. నార్త్ అమెరికాలో ఒక ఆయన నార్మల్గా వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయితే అక్కడ ఉన్న డాక్టర్స్ 3 డాక్టర్స్ మీరు క్యాన్సర్ చివరి స్టేజ్లో ఉన్నారు, మీరు ఇంకా 6 నెలల కంటే ఎక్కువ బతకరని చెప్పారనమాట. ఆ బాధతోనే ముసలాయన బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసిన తర్వాత ఇవేమీ జరగకుండా వాళ్ళు చెప్పిన 6 నెలలు జరగకుండా తర్వాత 10 సంవత్సరాలు బతికేశారు అనమాట. 10 సంవత్సరాలు బతికేసిన తర్వాత ఒకరోజు ఆ రూట్లో వెళ్ళేటప్పుడు వీళ్ళు 3 డాక్టర్స్కి వచ్చి చెప్దాం, మీరు నేను 6 నెలలు బ్రతుకుతానని చెప్పారు కానీ నేను 10 సంవత్సరాలు బతికేసాయని చెప్దామని వెళ్ళేసరికి ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆరు నెలలు బతుకుతామని చెప్పిన 3 డాక్టర్స్ టపగడేశారు. ప్యాబ్లో ఎస్కోబార్ ఒకప్పుడు ఈ డ్రగ్స్ అమ్మే చాలా డబ్బు సంపాదించి చాలా డబ్బున్నాడుగా ఉన్నాడు ఇతను. అతను డబ్బులు సంపాదించి ఎంత సంపాదించాడంటే అది బ్యాంకులో దాచుకోలేక అది అక్రమ డబ్బు అవడం వలన అతను ఇంట్లోనే దాచుకున్నాడు. అలా దాచుకున్న డబ్బుల్లో ఒక సంవత్సరంలో ఎలకలు ఖర్చే 700 కోట్ల లాస్ వచ్చిందంట అతనికి. జపాన్లో ఒక జూలో వాళ్ళ హైనాస్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి, తగ్గిపోతున్నాయి అని చెప్పేసి వాటిని పాపులేట్ చేయడం కోసం అని చెప్పేసి 2 హైనాస్ని తీసుకొచ్చి ఒకే బోన్లో బంధించారు రీప్రొడక్ట్ చేయాలని చెప్పేసి, పిల్లలు కనాలని చెప్పేసి. కానీ 4 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఏం తెలుస్తుందంటే వాళ్ళు బంధించిన 2 హైనాస్ మగవే అని తెలుస్తుంది. చైనాలో ఒక అతను తన లవ్ని ప్రపోజ్ చేయడం కోసం ఎలా డిఫరెంట్గా ప్రపోజ్ చేయాలని ఆలోచిస్తూ 10,000 రోజ్ ఫ్లవర్స్ని ఒక గౌన్గా కుట్టించి ఆ అమ్మాయికి గిఫ్ట్ చేశాడంట. గిఫ్ట్ చేసిన తర్వాత 10,000 రోజెస్ని ఇలా డిఫరెంట్గా ప్రపోజ్ చేయడం వల్ల అమ్మాయి కూడా ఓకే చెప్పేసింది. ఈ విషయం నాకు ముందే తెలుసుంటే నేను ఎప్పుడో సెటిల్ అయిపోయి ఉండేవాడినేమో. చైనాలో మ్యారేజ్ అయిన ఒక కప్పులు తన చిన్నప్పటి ఫొటోస్ అవన్నీ తీసి చూసుకునేటప్పుడు ఆ అమ్మాయి 11 సంవత్సరాల ముందు దిగిన ఒక ఫోటోలో బ్యాక్గ్రౌండ్లో వాళ్ళ హస్బెండ్ అనే తను వెనకాల ఉన్నాడనమాట. అప్పటికి ఫ్యాక్ట్ ఏంటంటే 11 సంవత్సరాల ముందు వీళ్ళిద్దరికి ఒకరు అంటే ఒకరు ఎవరో కూడా తెలియదు, అది వేరే ప్లేస్లో. మన ఇండియాలో ఒక ఏటీఎం మిషన్లో ఒక ఆమె వెళ్ళి నార్మల్గా స్వైప్ చేస్తున్నప్పుడు మనీ రాలేదనమాట. మనీ రాకపోయేసరికి ఆమె వెళ్ళి కంప్లైంట్ చేసింది. బ్యాంక్ వాళ్ళు వచ్చి బ్యాంక్ టెక్నీషియన్స్ వచ్చి దాన్ని చూసేటప్పుడు ముందు రోజు నైట్ ఒక ఎలుక ఎలా వెళ్ళిందో తెలియదు కానీ వెళ్ళిన వెలుక 12 లక్షల రూపాయలని పీస్ చేసేసింది.
వాళ్ళు డోర్ ఓపెన్ చేసిన వెంటనే ఎలుక అనేది పారిపోయింది. ఆ ఎలుకని ఇప్పటిదాకా పోలీసులు పట్టుకోలేకపోయారు. నార్మల్గా క్రిస్మస్ వస్తే శాంటా ఏదైనా ఒకటి మనం సాక్స్లో ఏదైనా ఒకటి రాసి గిఫ్ట్ కావాలని రాసిస్తే శాంటా వచ్చి ఆ గిఫ్ట్లు ఇస్తారని ఒక నమ్మకం అనేది మన ఇండియాలో లేకపోవచ్చు, బయట చాలా దగ్గరలో నమ్మకం ఉంది. అలానే ఒక పూర్ ఫ్యామిలీకి చెందిన ఒక 5 ఏళ్ళ పాప నాకు ఇలా షర్ట్ కావాలి ప్యాంట్ కావాలని చెప్పేసి ఒక బెలూన్ కట్టేసి ఆ లెటర్ అనేది అక్కడ ఎగరేసిందనమాట. అది 1000 కిలోమీటర్లు దాటి ఒక ఫ్యామిలీకి దొరికింది. వాళ్ళు ఏం చేశారంటే ఈ పాప నమ్మకం వృధా కాకూడదని చెప్పేసి ఆమె ఏమేమైతే రాసిందో అవన్నీ కొని ఈ అమ్మాయికి పంపించారనమాట. సో వీళ్ళమ్మనన్న కూడా శాంటాక్లాస్ అని పంపించారని చెప్పేసి ఇచ్చింది. ఆ అమ్మాయి కూడా ఇప్పటిదాకా శాంటాక్లాస్ ఇచ్చారని నమ్ముతుంది. ఇక్కడ ఇండియాలో అయితే చాలా తక్కువ, కానీ అమెరికాలో అయితే గన్ కల్చర్ అనేది చాలా ఎక్కువనే ఉంది. 2010 నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే నార్మల్గా గన్ కొని అది ఎక్కడ పెట్టాలో తెలియక పెట్టుకోవడం చోట పెట్టి తన ప్రైవేట్ కాల్స్ని కాల్చుకున్న వ్యక్తులు 15 మంది ఉన్నారంట ఇప్పటిదాకా. సో ఇవి గైస్ 12 ఒకదానితో ఒకటి సంబంధం లేని 12 డిఫరెంట్ టాపిక్స్. ఇవి మీకు కనుక నచ్చినట్లయితే మీరు ఒక లైక్ కొట్టండి. ఇలాంటి మీరు లైక్ కొడితేనే మీకు ఎలాంటి నచ్చుతాయి ఎలాంటి నచ్చో మాకు తెలుస్తుంది. సో ఇలాంటి మరికొన్ని వీడియోస్ మేము చేయగలుగుతాం. అండ్ మా ఛానల్ కనుక మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.